దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, 9 మంది హత్యల కేసుల్లో జిల్లా అదనపు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? టెక్నికల్ సంబంధించిన విభాగాలు కావచ్చు, వీటన్నిటి కూడా తీసుకుని విచారణ అది దర్యాప్తు వివేకంతో చేయడం, నెల రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేశారు. 9 మంది హత్యకు సంబంధించినటువంటి సంజయ్ కుమార్ యాదవ్ మీద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత నెల రోజుల్లోనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే లాస్ట్ మంత్ 28 నాడు దీనికి ట్రయల్స్ ప్రారంభమైన విచారణ, దీంట్లో మొత్తం 66 మంది సాక్షులను విచారించడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా మొదటి అదనపు న్యాయమూర్తి జయకుమార్ మరికొద్ది సేపట్లోనే దీనికి తీర్పు నిన్నారు. ఇప్పటి వరకు చూసినటువంటి అనేక అంశాల్లో దీంట్లో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 9 మంది ఒక మహిళకు సంబంధించినటువంటి ఇష్యూలో ఈ హత్యలు జరిగినాయి. ఫస్ట్ బీహార్ కు సంబంధించినటువంటి సంజయ్ ఈ హత్యలు చేశారు. మొత్తం ఈ హత్యలకు సంబంధించినప్పుడు ఫస్ట్ లో ఇవి కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని భావించారు, కానీ ఆ తర్వాత ఈ హత్యలు జరిగినట్టుగానే గుర్తించారు. గుర్తించిన తర్వాత దీని విచారణ కూడా చాలా వేగవంతం చేయడం, దేశవ్యాప్తం కూడా సంచలనం కలిగించడంతో పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ విచారణ పూర్తి చేయడం నెల రోజుల లోపలే, అంటే మే 21 నాడు ఇన్సిడెంట్ జరిగితే జూన్ 21 నాడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అదే విధంగా కోర్టుకు కూడా విచారణను కూడా వేగవంతంగానే పూర్తి చేసింది. లాస్ట్ మంత్ 28 నాడు ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. మొత్తం 66 మంది సాక్షులను కూడా విచారణ చేశారు. మొదటి అదనపు న్యాయమూర్తి జయకుమార్ ఈయన జడ్జి గారు ఇది చాలా సంచలనమైనటువంటి మూడో కేసుకు తీర్పు నియడం అని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి 9 నెలల చిన్నారి హత్యకు సంబంధించినటువంటి కేసు కూడా అప్పుడు పోలీసులు నెల రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, నెల రోజుల్లోనే మొత్తంగా విచారణ పూర్తి చేసి అప్పుడు శిక్ష కూడా ఖరారు చేశారు. మొత్తం ఆ ఇన్సిడెంట్ 3 నెలల్లోనే మొత్తం కోర్టు విచారణ జరిగి ఉరిశిక్ష పడినటువంటి సంచలనం కలిగించింది. మరోసారి ఈ ఇష్యూలో కూడా 9 మంది చనిపోయినటువంటి హత్యకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పోలీసులు నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేశారు. అతనికి ఉరిశిక్ష పడే అవకాశం ఉన్నట్టుగానే భావిస్తున్నారు. పీపీ సత్యనారాయణ దీని కేసుకు సంబంధించినటువంటి వాదించారు. మొత్తం 9 మంది, 9 మందికి సంబంధించినటువంటి చూస్తే కూడా మసూద్ అలం ఈయన కూడా గోని సంచులు కుట్టి వ్యాపారం చేసుకునేది, ఆ కుటుంబం మొత్తం కూడా అక్కడ ఒక మిల్లులో పనిచేసుకుంటూ ఉన్నారు. లాక్డౌన్ పీరియడ్ లో వీళ్ళంతా ఒక్క చోటుకు వచ్చారు. ఇందులో ఆయన భార్య నిషా ఆలం, బూస్రా ఆలం ఆమె కుమార్తె, అందులో 3 సంవత్సరాల బాబును కూడా హత్య దారుణమైనటువంటి హత్య చేశారు. షకీల్ డ్రైవరు, సోయల్ ఆలం కుమారుడు ఈయన కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6 చనిపోయారు, తోటి కార్మికులు 2 చనిపోయారు. మొత్తంగా 9 మంది ఇక్కడ హత్య గమనించబడ్డారు. ఈ హత్యకు సంబంధించి కేసు త్వరగా పూర్తి చేయడం, విచారణ కూడా అదే స్థాయిలో విచారణ కూడా అంతే వేగవంతంగా పూర్తి కావడం, 66 మంది సాక్షులను కూడా విచారణ చేశారు. మరికొద్ది సేపట్లో దీనికి తీర్పు రానున్నది. అయితే గతంలో ఏదైతే 9 నెలల పాప చిన్నారి హత్య జరిగినప్పుడు ఏ విధమైనటువంటి దర్యాప్తు కావచ్చు, పోలీసు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టు విచారణ కావచ్చు, ఇదంతా కూడా అప్పుడు ఉరిశిక్ష పడడం, అదే స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన కూడా అదే విధమైనటువంటి దర్యాప్తు జరిగింది. కోర్టు కూడా అదే స్థాయిలో విచారణ జరగడం, సాక్షులను కూడా ఎప్పటికప్పుడు స్పీడప్ దాదాపు 66 మంది సాక్షులను కూడా విచారణ చేయడం, మరికొద్ది సేపటిలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రానున్నది. అదనపు మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయకుమార్ దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు అందరూ ఈ కేసుకు సంబంధించి కూడా నిందితుడికి ఉరిశిక్ష పడాలంటూ కూడా అప్పట్లో చాలా డిమాండ్ చేశారు, గొడవలు ఆందోళనలు కూడా చేశారు. ఇంత దారుణమైనటువంటి సంఘటన నేపథ్యంలో అలాంటి తీర్పే వస్తుందని ఆశిస్తున్నారు. మరికొద్ది సేపట్లో మాత్రం ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. రెహాద్, ఓకే కృష్ణమోహన్.